అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఈ చూడబోయే వీడియోలో స్ట్రాబెర్రీ పంటను మన అపార్ట్మెంట్ బాల్కనీలో కానీ మన ఇంటి ఆవరణలో కానీ ఏ విధంగా పండించాలన్నది నేర్చుకోవచ్చు. మొదటగా మనము మాల్లో నుండి కానీ పండ్ల దుకాణంలో నుండి కానీ మగినటువంటి స్ట్రాబెర్రీ పండ్లను తెచ్చుకొని మనము ఆ పండును పరిశీలించినట్టయితే దాని మీద నల్లగా నుండి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ ఉన్నటువంటి విత్తనాలు కనబడుతుంటాయి. దానిని మొదటగా ఒక సన్నని కత్తి ద్వారా పండు నుంచి కొంత భాగము పై పొరలాగి తీసుకోవాలి. అన్ని పండ్ల నుండి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి మన పండు యొక్క పై పొర భాగాలన్నిటినీ ముఖ్యంగా మనం అక్టోబర్ టు ఫిబ్రవరి మాసములలో ఈ పంటను విత్తుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుండడం వల్ల మొక్క ఈజీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కోసుకున్నటువంటి పండ్లను ఈ పండు పై పొరలను మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద సమానంగా పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఆ టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్ మీద పెట్టిన వాటిని దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు మనం ఎండలో ఉంచడం వల్ల అంటే 2-3 రోజులు ఎండలో ఉంచడం వల్ల అందులో ఉన్నటువంటి నీటి భాగం అనేది మొత్తం వెళ్ళిపోయి మనము సీడ్స్ ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి 2 నుంచి 3 రోజుల వరకు మనం ఎండలో ఉంచిన తర్వాత మనకు ఈ విధంగా తయారైపోతాయి. ఏ విధంగా అంటే మొత్తం ఎండిపోయి మనం సులభంగా మన విత్తనాలు సేకరించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విధంగా తీసినటువంటి విత్తనాలు ఒక చిన్న బౌల్లో మనం అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ సీడ్ని మనము కుండీలలో ఉపయోగించుకోవచ్చు. మనం సీడ్ కొరకు ఎక్కడి నుండో వేరే దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం మనం కొన్నటువంటి ఈ మాల్లో కానీ మన పండ్ల దుకాణంలో కొన్నటువంటి మక్కిన స్ట్రాబెర్రీ పండ్ల నుండి మాత్రమే మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఒక పాట్ కానీ మన పూల కుండీ లాంటిది ఒక కుండీ తీసుకొని దానిలో మనం కొంచెంగా కొంత చిన్న స్టోన్స్ వేయడం వల్ల నీటి ప్రవాహము ఈజీగా పోవడానికి వీలవుతుంది. ఈలో 70% కోకో పిట్, 30% కంపోస్టు వాడడం వల్ల ఈ మొక్క అనువుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ మొక్క జెర్మినేషన్ కూడా ఈజీగా ఉపయోగపడే కాబట్టి ఈ కోకో పిట్ అనేది మాయిశ్చర్ కంటెంట్ అంటే నీటిని ఆ విధంగా నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. దానిని ఈవెన్గా మనము ఒక చేతితోటి ఇట్లా అంటే మరీ ప్రెస్ ఎక్కువ చేయకుండా మామూలుగా ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఈ కలెక్ట్ చేసినటువంటి సీడ్స్ని వాటిని పైన మనం తీసుకున్న ఏర్పాటు చేసుకున్నటువంటి పూలకుండి మట్టి భాగంలో చల్లేసి దాని మీద మనం కొద్ది అంత వాటర్ అంటే కొన్ని వాటర్ పోర్ చేసి అంటే చిన్న చిన్న డ్రాప్లాగా పోర్ చేసేసి దాని మీద ఒక మనము ప్లాస్టిక్ కవర్ లాంటిది కానీ ప్రొటెక్షన్ కొరకు అంటే మాయిశ్చర్ మనకు ఈ వాటర్ కంటెంట్ అనేది ఆ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కవర్ను మనం కప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం చిన్న సీడ్లింగ్స్ని
చిన్నగా ఉన్న సీడ్లింగ్స్ ని జనరల్గా మన దగ్గర ఇటువంటివి లేకపోతే మన వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వాటర్ గ్లాసులలో చిన్న కింద ఒక రంధ్రం కొట్టేసి రంధ్రం చేసుకొని దాన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. అందులో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్నటువంటి మట్టి పోసేసి దానికి కొంచెం ఈ చిన్న సీడ్ ప్లాంట్స్ అందులో నాటడం ద్వారా నాటిన తర్వాత ఒక కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వకుండా కొంచెం వాటర్ ఇవ్వడం వల్ల ఇవి 4 to 5 days ఆర్ 3 to 4 లీవ్స్ వచ్చేంత వరకు మనము ఈ విధంగా ఒకే పాట్ లోపల పెంచుకోవచ్చు. ఇప్పుడు వాటర్ గ్లాస్లోనే ఈ విధంగా ఈజీగా పెరిగిపోతాయి. తర్వాత మనము ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి 3 to 4 ఆకులు అయిన తర్వాత మళ్ళీ ఒక మధ్యస్థమైనటువంటి కుండి అంటే మామూలు సైజు కుండీని ఒకటి తీసుకొని అందులో మనము వాటర్ ఈజీగా డ్రైన్ అవ్వకుండా ఉండడానికి కొరకు పోసుకొని ఇందులో మామూలు సాయిలు, గార్డెన్ సాయిల్ అంటే మనకు మామూలు దొరికే సాయిలు, దాంతోపాటుగా మనము కంపోస్ట్ ఒక 30% మనకు ఇది కూడా కంపోస్ట్ బయట దొరుకుతుంది. ఆ విధంగానే కోకో పిట్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది, నర్సరీలో కానీ లేకుంటే ఆన్లైన్లో కానీ మీకు దొరుకుతుంది. ఈ మూడింటిని మనం మంచిగా కలుపుకొని ఆ కుండీని మొత్తము ఈ 3 మిక్సర్ చేసినటువంటి భాగాలను కలిపేసి ఇప్పుడు 3 to 4 ఆకుల వరకు పెరిగినటువంటి ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్ని తీసి అంటే ముక్క వేరు భాగం ఏమాత్రం దెబ్బతినకుండా ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ వీటిని మనం ఆ ఒక్కొక్క ఇండివిజువల్ కుండీలోకి అంటే ఒక్కొక్క కుండీలోకి మార్చుకోవచ్చు. జాగ్రత్తగా ఈ విధంగా ఎందుకు పెడుతున్నామంటే మన కోకో పెట్టు కానీ మన ఈ కంపోస్ట్ ఉండడం వల్ల సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది, వేరుస్తకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ విధంగా మనం నింపినటువంటి కుండీలలో ఇప్పుడు ఈ 3 to 4 ఆకులు ఉన్నటువంటి స్ట్రాబెర్రీ ప్లాంట్ని మన క్రౌన్ భాగము వరకు మునిగేటట్టు మనం మట్టి నింపేసి కొద్దిగా అక్కడ ఆమందం అట్లా మట్టి ఈ మొక్కకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ప్రెస్ చేసేసి మనం ఉంచాలి. మనం చేసుకున్న తర్వాత మనం తర్వాత ఒక చిన్న కుండీలలో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం వాటికి వాటర్ ఇవ్వడం వల్ల అది దీనిని మనం జనరల్గా మనం ఇంటి ఆవరణలో కానీ ఎండకు అని పెట్టుకోవడం అంటే మన కుండీలు ఇంటి ఆవరణలో పెట్టుకోవడం వల్ల నేచురల్ టెంపరేచర్కు ఈ మొక్క పెరుగుతుంది. మనం ఎందుకంటే మనము అక్టోబర్ నుంచి ఈ పంటకు వేసుకోవడానికి అనుకూలము కొద్దిగా చల్లదనం ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో మనకు చల్లదనం ఉంటుంది. మనం రోజు కుండీలను బయట పెట్టుకోవడం కానీ లేదంటే ఎండ వచ్చే ప్లేస్లలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మొక్క మంచిగా పెరగడానికి కొరకు మనం మామూలుగా ఆవ పొడి కానీ లేదా మన వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఎన్పికే ఫర్టిలైజర్స్ మనకు దొరుకుతుంటాయి, ఇవి మనం వాడుకోవచ్చు. దాని ద్వారా ఈ ఫ్లవర్స్ అనేటివి మనకు వచ్చేస్తుంటాయి. 3 to 4 వారాల లోపలనే మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంటుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి ఫ్లవర్స్ని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మొక్క మంచిగా పెరిగే విధంగా ఉండాలి. ఇంకొకటి ఈ కుండీలలో వేసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏమన్నా రూట్కు సంబంధించిన డిసీజ్ రాకుండా మనము మొక్క మట్టిలోనే మనము ఒక ఫంగిసైడ్కి సంబంధించినటువంటి ఏదైనా వేసుకుంటే మన వేరు వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది నాచురల్గా మనకు ఫంగిసైడ్ ఫంగి అంటే థైరామ్ కానీ మ్యాంకోజెబ్ కానీ పౌడర్ రూపంలో దొరుకుతుంది. దాన్ని కొద్ది మొత్తంలో వాడుకుంటే మొక్కకు ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి ఫంగిసైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా 3 to 4 వారాల తర్వాత మనకు ఫ్లవరింగ్ అయిపోతుంది. ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫ్రూట్స్ స్టార్ట్ అయిన తర్వాత మనము మంచిగా ఎర్రగా ఉన్నటువంటి వరకు మాత్రం రైప్ అయినటువంటి పండ్లను మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఉంచడం వల్ల మన చిన్న కుండీలలో సింపుల్గా మనం ఈ స్ట్రాబెర్రీ పంటను మన ఇంటి అవసరాల కొరకు మన కుటుంబం కొరకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏమిటంటే కెమికల్స్ లేకుండా కేవలము మనము ఆర్గానిక్ పద్ధతులలో పాటించి మన ఇంటి పంటను మన ఇంటి స్ట్రాబెర్రీని మనమే మన పిల్లలు మన కుటుంబ సభ్యులు వాడుకునే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇటువంటి స్ట్రాబెర్రీ పంటను పిల్లలకు నేర్పడం ద్వారా కూడా వాళ్ళ లోపల
ఈ మొక్కలను పెంచాలన్న ఆవశ్యకత ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ పండ్లలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. మనం ఎన్ని రోజులకు తెచ్చుకున్నటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను మనము మన బంధువులకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్